నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ దినపత్రిక సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్. బ్రాడిపేటలో ఆర్జే ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మోదుగుల. ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ యువజన విభాగం ధర్నా. తెలుగుదేశం పార్టీ నేతలు మహిళల పట్ల రాక్షసుల్లా వ్యవహరించడం సిగ్గుచేటని వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గణిక ఝాన్సీరాణి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ పయావుల కేసీ వర్గీయులు మహిళలపై అమానుషంగా వ్యవహరించి జల్లిపల్లి సర్పంచ్పై దాడి చేయడం నిరసిస్తూ శుక్రవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అరణల్పేటలోని పార్టీ కార్యాలయంలో నుండి ప్రారంభమైన ప్రదర్శన శంకర్వల సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఝాన్సీరాణి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలపై దాడులు అధికమైపోయాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అనంతపురంలో జరిగినటువంటి టీడీపీకి సంబంధించిన పయ్యావుల కేశవుల గారి అనుచరులు ఒక అంధురాలైనటువంటి సుధమ్మ అనే వ్యక్తి ఇంటి ముందు తొట్టిని ఏర్పాటు చేయొద్దు, నాకు అడ్డంకిగా ఉంటుంది, నేను అసలే చాలా పేద కుటుంబంలో జన్మించిన దాన్ని, నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి నా స్థలాన్ని ఆక్యుపేషన్ చేసుకోవద్దు, దానికి నేను అంగీకరించను అనే ఒక అన్న ఆ మాటలను తీసుకొని ఒక టీడీపీ నాయకుడు, అది పయ్యావుల కేశవ గారు అనుచరుడైనటువంటి ఒక జన్మభూమి కమిటీ నెంబర్ అయ్యుండి కూడా అతను ఒక ఆడ వ్యక్తి అని కూడా చూడకుండా ఆవిడ్ని పైచాచికంగా కాలుతో కొట్టి, చెప్పు కాలుతో కొట్టి ఆవిడ్ని ఎంతో నీచంగా వ్యవహరించిన తీరుని అన్ని మీడియాలు చూపించాయండి. ఈ విధమైన దుశ్చర్యలు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ అధికారిని విషయంలో కూడా ఇలాగే జరిగింది. వనజాక్షి గారి విషయంలో కూడా వాళ్ళు మీరు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఇది తప్పు అని చెప్పిన ఆ అధికారిని కూడా అదేవిధంగా చేయి చేసుకొని ఎమ్మెల్యే గారు అక్కడ ఉండగానే తన అనుచరులు ఎమ్మెల్యే గారితో కలిసి ఆవిడను కూడా ఎంతో అవమానించిన విషయం మీ మీడియా ముఖంగా ఆవిడ వారి భర్తతో కలిసి మీడియా ముందే గగ్గోలు పెట్టినా కానీ ఆవిడకి ఇంతవరకు న్యాయం చేసిన పరిస్థితులు ఎక్కడా కనబడలేదండి. అలాగే కాల్ మనీ వ్యవహారాల్లో ఎంతోమంది మహిళలను పెద్దన్న చేయవలసింది ఇదే పని. ఈరోజు మరి ఇంతవరకు కూడా మరి సుధమ్మ మీద జరిగిన మరి అక్రమ ఇది జానికి కానీ ఆ మీద పైచాచిక ఆనందంతో పయ్యావుల కేశవులు వాళ్ళు అనుచరులు ఒక నీళ్ల తొట్టి పెట్టద్దు అన్నందుకు కోరినందుకు ఆమెకు సరైన సమాధానం చెప్పకుండా ఆమెని కాళ్లతో ఒక ప్రజాప్రతినిధి ప్రెసిడెంట్ నాగరాజ్ అనే వ్యక్తి బూటు కాళ్లతో తొక్కటము తన్నటము, చంద్ర అనే కమిటీ సభ్యుడు మరి ఆమెను జుట్టు పట్టుకొని ఒక దుర్యోధన దుశ్శాసన పాలనలాగా వీళ్ళు మర ఆ విధంగా చేయటం అనేది ఎంతవరకు సబబని మేము చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నామో. మరి మీ ప్రభుత్వంలో మహిళల మీద చాలా అరాచకాలు జరుగుతున్నాయి. మీరు వచ్చిన దగ్గర నుండి కూడా రోజు ఏదో ఒక మూలన ఒక మహిళ అన్యాయంగా అక్రమంగా అవాస్ ఫాలో అవుతున్న తీరు మేము చూస్తున్నాము. మరి 4 రోజులైంది. ప్రముఖ దినపత్రిక సాక్షి ఆధ్వర్యంలో స్థానిక కేకేఆర్ ఫంక్షన్ హాల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాక్షి మీడియా డైరెక్టర్ రాణిరెడ్డి, కలెక్టర్ కాంతిలాల్ దండే హాజరయ్యారు. నగరంలోని పలు హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు డాక్టర్స్ పాల్గొన్నారు. శ్రీ కాంతిలాల్ దండే గారు, అవర్ స్పాన్సర్స్, వేరియస్ పార్టిసిపెంట్స్ అండ్ గెస్ట్స్ హూ కమ్ హియర్ దిస్ మార్నింగ్. సాక్షి మీడియా గ్రూప్ ఈజ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ డూయింగ్ యాక్టివిటీస్ ఆన్ గ్రౌండ్ విచ్ అలౌ అవర్ రీడర్స్ అండ్ వ్యూవర్స్ టు ఇంటరాక్ట్ విత్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ లీడ్ అ బెటర్ లైఫ్. And this morning, where we all are witnessing some very important participants ranging from doing your bone density test to cardiology to neurology to spine. So today's world is so stressful, and like just now one of the doctors was saying that though we belong to a country where the sun is అలాగే గుంటూరు
నగర ప్రముఖ వైద్యులు చాలామంది హాస్పిటల్స్ నుంచి వారి బిజీ బిజీ ఆక్యుపైడ్ టైమ్స్ నుంచి మరి సాక్షి మీద ఉన్న గౌరవంతో ఈ చక్కని కార్యక్రమానికి వచ్చిన మన వైద్య బృందం అందరికీ కూడా నేను రాణిరెడ్డి గారితో పాటు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒక హెల్త్ క్యాంప్ అనేది ముఖ్యంగా అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ చాలా ఉంది అనుకుంటున్నాను. ఈ గుంటూరు జిల్లాలో లేకపోతే గుంటూరు ప్రాంతంలో కండక్ట్ చేయడం అనేది ఒక మంచి స్వాగతించవలసిన విషయం. ఇప్పుడు చూస్తున్నప్పుడు నేను డాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటే సమాజంలో లిటరసీ లేక ఇతరత్ర అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇండివిజువల్స్లో మనకి ఆరోగ్యం పట్ల అవగాహన పూర్తిగా లేకపోవటం లేక ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకోకుండా మనం ఇంకా నెగ్లెక్ట్ చేయడం అనేది ఇంకా మనకి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మెడిసిన్లో అడ్వాన్స్మెంట్ ప్రతిరోజు వస్తుంది. సో ఇప్పుడు మనకు కూడా ఈ పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్ అంతా కూడా వారి వారి హాస్పిటల్స్ నుంచి అత్యాధునికమైన యంత్ర పరికరాలు తీసుకుని వచ్చి ఈ హెల్త్ క్యాంప్లో అటెండ్ అవుతున్న ప్రజలందరికీ కూడా ఆ హై స్టాండర్డ్ సర్వీసెస్ని పరిచయం చేస్తూ వారి యొక్క హెల్త్ గురించిన స్టేటస్ని చెప్పడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. సో ఈ ఇనిషియేటివ్ని మరి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని హెల్త్ పట్ల ఒక చక్కని అవగాహనని ఏర్పరచుకోవాలని హార్ట్ అలాగే ఆర్థోపెడిక్స్ ఐస్ సో ఇలాగ చాలా చాలా అలాగే జనరల్ మెడిసిన్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఫిజియోథెరపీ సో ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం కూడా దైనందిన జీవితంలో ఎందుకంటే లైఫ్ చాలా చాలా బిజీ అయిపోయింది అయినప్పటికి కూడా మనం ఆరోగ్యం అంతా సవ్యంగా ఉంది అనుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి సంభవం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఒక ఫార్మాటింగ్ టైప్లో అంటే దాన్ని ఒక ప్రోగ్రామింగ్గా లేకపోతే దాన్ని ఒక అలవాటుగా మనం చేసుకుని తప్పకుండా ప్రతి ఇయర్ కూడా ఒక హెల్త్ చెకప్ అలాగే కొంతమంది వారి యొక్క హెల్త్ స్టాండర్డ్స్ బట్టి 6 మంత్స్ ఒకసారి హెల్త్ చెకప్ చేసుకునే పరిస్థితి మనం కల్పించినట్లయితే తప్పకుండా మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్లుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మరొకసారి రాణిరెడ్డి గారి ఆధ్వర్యంలో సాక్షి గ్రూప్ మీడియా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఇలాంటి ఇనిషియేటివ్స్ని ప్రజలు కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి మీరు ఈ హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తే ఈ డాక్టర్స్ యొక్క సౌజన్యంతో అది మరింత బాగుంటుందని చెప్పి సలహా ఇస్తూ విచ్చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మీరు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని మీ యొక్క హెల్త్ని అలాగే ఆరోగ్యాన్ని ఈ నెల 16వ తేదీన యువభేరి నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2-4 ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. హోదా రాకపోతే నిరుద్యోగులు ఇంకా పెరిగిపోతారని, పిల్లల భవిష్యత్ కోసం తప్పనిసరిగా హోదా కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువభేరి జరిగే ప్రాంతం సమయం త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. దానిలో భాగంగా విద్యార్థుల్ని, యువకుల్ని చైతన్యపరచి ప్రత్యేక హోదా సాధన కోసం వారిని అందరినీ కూడా ఉపక్రమింపచేయటానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు యువభేరులు ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. దానిలో భాగంగా ఈ నెల 16వ తారీఖున గుంటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యువభేరి జరుగుతుంది. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. ఆ స్థలాన్ని, సమయాన్ని మళ్ళా మీకు ప్రకటించడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, విడిపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని వాదన మేము చెప్పిన వాదన కాదు. ఇది వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి చెప్పినటువంటి వాదన.
ఆ వాదన 3 సంవత్సరాలు అయిపోయేసరికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఆ వాదన ఇవాళ నిష్ప్రయోజనం అవుతుంది. ప్రత్యేక హోదా అవసరం లేదట, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదట. 2 నాలుకల ధోరణి. మీరు చెప్పిన వాదననే ఇవాళ మేము చెబుతుంటే మాకు వ్యతిరేకమైన వాదనగా మీరు మాట్లాడడం అనేది. ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల ఆపిరెడ్డి మాట్లాడుతూ, హోదా విషయంలో వెంకయ్యనాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైసీపీ ఎన్ని పోరాటాలైనా చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చైతన్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున దీక్షలు చేయటం ద్వారా, బంధులు చేయటం ద్వారా, కొవ్వొత్తుల ర్యాలీ లాంటి కార్యక్రమాలతో, అనేక రకాల కార్యక్రమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితులు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వమా, లేక నియంత ప్రభుత్వమా, లేక తెలుగుదేశ పార్టీ కార్యకర్తల కోసమే మాత్రమే ఏర్పడినటువంటి ప్రభుత్వమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక పక్క పోరాటం చేస్తూ ఉంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటి వ్యవహార శైలి అడుగుతూ ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉంటే ప్రత్యేక హోదా అక్కర్లేదట. ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదట. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన అడుగుతూ ఉన్నా. ప్యాకేజీ వస్తే ఆ ప్యాకేజీ వల్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకో కార్యకర్తలకో ఉపయోగపడే కార్యక్రమం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ప్రజానికానికి ఉపయోగపడే ప్రాంతం, ఉపయోగపడే కార్యక్రమం. ఈ రాష్ట్రం 2గా విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. రాయితీలు వస్తేనే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా నగరంలో గల బ్రాడ్పేటలోని 1వ లైన్లో ఆర్జే ఎలక్ట్రానిక్ షోరూంను ఎమ్మెల్యే మోదుగుల లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తాయని, వేసవిలో ప్రభుత్వ కార్యాలయాలకు ఏసీలన్నీ ఇక్కడి నుండే కొనుగోలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా 0 వడ్డీ సదుపాయం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన షోరూం ఓనర్ అనిల్ను అభినందించారు. కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, సౌరం రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పట్టణ నడిబొడ్డున సోదరుడు అనిల్ గారు మరి పర్యవేక్షణ జరుగుతున్నటువంటి యొక్క ఏసీలు, మిక్సీలు, టీవీలు, ఆల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అండ్ డొమెస్టిక్ పర్పస్ ఉండేటువంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ని కూడా ఈరోజు ఈ షాప్లో ఓరు ప్రారంభించడం పెద్దలు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మనోజ్ సుబ్బారావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం బోర్డు మెంబర్ గారు అయినటువంటి సోదరులు వట్టిగుడ్డు హర్షవర్ధన్ గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క డివిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీతులు కాటమల్లి అశోక్ గారు, మరి సోదరుడు గోళ్ళ అరుణ్ గారు, మరి అట్లాగే మా సోదరుడు కొరపాటి చెన్నకేశ్వర గారు అందరూ ఇక్కడికి వచ్చి మా సోదరుడు అనిల్ని ఆశీర్వదించాం. రాబోయే రోజులు ఈ షాపుకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అండగా ఉండి మా కార్యకర్తల చేత మరి ఇటువంటి షాపులు మేము పెట్టించుకొని డెఫినెట్గా రాబోయేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంచెం ఏసీలు కానీ గీసీలు కానీ అన్నీ కూడా ఇక్కడ కొనుక్కుంటే మాకు కొంత ఓటగా ఉంటుందనే భావంతో నేను మా ఓడి మా అనిల్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి వేసవిలో ఎందుకంటే 24/7 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, మరి ఇంట్లో ఉన్నటువంటి వేడిని తట్టుకునేటువంటి ఏసీలు మా అనిల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఏసీలతో పాటు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, మా అనిల్ స్థాపించినటువంటి ఆర్జీ ఎలక్ట్రానిక్స్ అన్ని మంచి నాణ్యతమైనటువంటి
సరసమైన ధరలకి ఇచ్చే విధంగా మంచి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని బట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అనిల్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి ఇచ్చినటువంటి బంధుమిత్రులకు మా యొక్క డివిజన్ నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి అనిల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఒట్టికూటి హర్షవర్ధన్ గారు ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వినియోగదారులందరికీ కూడా ఈ యొక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అనేకమైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అన్నింటిని కూడా ఇక్కడ వినియోగదారులకు అందుబాటులో సరసమైన ధరలకు ఉంచారు. తప్పకుండా అనిల్ ప్రారంభించిన ఈ షోరూం మరింత అభివృద్ధి చెందుద్దని, అనిల్ కూడా కస్టమర్లందరికీ కూడా అందుబాటులో ధరలు ఉంచే విధంగా చూడాలని, నాణ్యమైన వస్తువుల్ని అందజేయాలని, తద్వారా వినియోగదారుల్ని ఆకర్షించాలని, వినియోగదారులకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నా. గ్యార్మీ జెండా పండుగను పురస్కరించుకుని స్థానిక సంగడిగుంటలోని జెండా చెట్టు దగ్గర 14వ డివిజన్ వైసీపీ వార్డు ప్రెసిడెంట్ ముస్తఫా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యార్మీ పండుగ నాడు అన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇసాక్ బాబు, హుస్మన్ కరీముల్లా, శ్రీరాములు, అంజు తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రెసిడెంట్ ముస్తఫా, తర్వాత ఇక్కడ ఉన్న సంపన్న శ్రీరాములు గారు, అలాగే ఇక్కడ అందరూ కలిసి అంటే కులాలకు మతాలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం కానీ పేదలకు సేవ చేయడం కానీ అది భగవంతుని వరంగా భావించి కులాలకు అతీతంగా మతాల అతీతంగా ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరు రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి సంబంధించి చదువుకుంటానికి కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, ఎలాంటివి కూడా ఒక సేవ చేయాలనే ఉద్దేశం డబ్బులున్న వాళ్ళు ఆ విధమైన పరిస్థితి చేస్తే ప్రతి ఒక్కరు జీవితం సాఫీగా ఉంటుంది. మనం ఒక రూపాయి దానం చేస్తే భగవంతుడు 100 రూపాయలు ఇస్తాడనే నమ్మకం నేను అదేవిధంగా వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పేదవాళ్ళని సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి గుంటూరు నగరంలో ప్రతి చోట కూడా గ్యార్మి సందర్భంగా మరి అందరూ కలిసి కులం మతాల అతీతంగా అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు మరి ఇంటి ముందు కానివ్వండి, షాపుల ముందు కానివ్వండి, పరిశుభ్రత ఉంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటే కార్యక్రమం చేపట్టి ఈ నగరం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల సాధన కొరకు సామాజిక హక్కుల వేదిక జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన గుంటూరు ఎస్సీ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక హక్కుల కోసం బస్సు యాత్ర ప్రారంభమవుతున్నట్లు ఆయన తెలిపారు. అణగారిన వర్గాలను దోచుకుంటున్న ప్రభుత్వంపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన ఎస్సీ ఎస్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ఈ పర్యటన కార్యక్రమం ఉన్నది. ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఈ బస్సు యాత్రకి సారథ్యం వహిస్తున్నటువంటి రామకృష్ణ గారు, ప్రకాశ్ అంబేద్కర్ గారు, బీసీ సంఘం నాయకులు ఆమకృష్ణ గారు, అలాగే బాబామహారాజు నాయకులు, బాలగారి అక్కడ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఇంకా అనేక మంది వ్యక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని చేపట్టు చేయబోతున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.